తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. టీడీపీ నేత వంగలపూడి అనిత, రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అనిత అన్నారు. వారికి వాక్శుద్ధిని ప్రసాదించేలా చూడమని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా నాకు దర్శనం చేసుకుని బయటకు వస్తున్నంతసేపు ఒకటే అనిపించిందండి, అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యంగా చీఫ్ మినిస్టర్కి అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళు వాక్శుద్ధి ప్రసాదించమని కోరుకున్నాను. మాత్రం నేనైతే అదే కోరుకున్నాను పర్టికులర్గా, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులు అయ్యండి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి వాక్శుద్ధి ప్రసాదించమని నేను వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. వాళ్ళకి వాక్శుద్ధి వస్తే ఆటోమేటిక్గా మొత్తం అందరూ హ్యాపీగానే ఉంటారని భావన నాది. దీనికి రాజకీయాలు చేయడానికి కాదు, కానీ మనసులో ఉన్న మాట విషయం చెప్తున్నాం. అదేవిధంగా ఒకటే మేము కోరుకుంటున్నాం, రాష్ట్రం ఏదైతే ఇబ్బందుల్లో ఉందో ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే ఒకే ఒక్క స్వామి వెంకటేశ్వర స్వామి, ఆయన చేతుల్లో పెడుతున్నాం అంతే. నమస్కారం.